నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గత 3 నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వటం లేదని మున్సిపల్ కార్మికులు కౌన్సిలర్లు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా కౌన్సిలర్లు నాయకులు కమిషనర్ను నిలదీశారు. గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లు ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇచ్చేవారని, ప్రస్తుతం ఉన్న కమిషనర్ మాత్రం గత 3 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టగా, చైర్మన్ అంకం రాజేందర్ శనివారం లోపల 1 నెల జీతం ఇస్తామని, మరో 10 రోజుల్లో మిగతా 2 నెలల జీతం ఇస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. కాగా కమిషనర్ను వెంటనే బదిలీ చేయాలని మున్సిపల్ పాలకవర్గం కార్మికులు చైర్మన్కు వినతిపత్రం అందజేయగా, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రత్నాకర్రావును వివరణ కోరగా, ఖానాపూర్ పట్టణంలో ఇంటి పనులు చాలా పెండింగ్లో ఉన్నాయని, అతి త్వరలోనే పూర్తి పనులు వసూలు చేసి కార్మికులకు జీతాలు ఇస్తామని తెలిపారు. కమిషన్ నన్ను ఏమన్నాడు, మీ తరఫున జీతాలు ఇవ్వలేమని మాట్లాడితే నా హౌస్ టాక్స్ క్లియర్ ఉందిలే అన్నాడు. అరుణ్ పిలిచిన నా హౌస్ నెంబర్ చెప్పిన, అడ్వాన్స్ 1 ఇయర్ క్లియర్ ఉంది లేదా, ఉందా లేదా, మరి నీకు క్లియర్ ఎందుకు లేదు, కమిషనర్ ఎందుకు పెండింగ్ ఉంది, అర్థమైందా, ఓడు ఏంది ఏం కదా తెలిసింది, ఇది రాజకీయ 2-3 సంవత్సరం ట్యాక్సీలు వసూలవుతున్నాయి, ల్యాండ్ ట్యాక్స్ ట్యాక్స్ అవుతాయి, మొత్తం వసూలు కాబడుతున్నాయి. త్వరలో అంటే ఇప్పుడు 60% అయింది వసూలు చేసుడు, ఇంకా 40% పెండింగ్ ఉంది. ఆ 40% ఏంటంటే ఇప్పుడు ఈ సాలరీస్ ఏంటంటే కంటిన్యూ అప్పటి అంటే 1 సంవత్సరం కింద 2 సంవత్సరం నుంచి 2 నెలలే పెండింగ్ ఉండుకుంటూనే వస్తున్నది. దాన్ని అనుసరించి ఇప్పుడు ఈ నెల జమ అయితే ఇప్పుడు 1 నెల అయితే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఏంటంటే చెప్పు రాసి పంపించేసిన బ్యాంకు ఇప్పుడు మళ్ళా 15th ఫైనాన్స్ నుంచి అనుమతి తీసుకొని కలెక్టర్ గారి ఏంటంటే ఆ ఫిబ్రవరిస్గా అందజేయడం జరుగుతుంది. లేదు సాయం చేసి సార్, 3 నెలల నుంచి వస్తలే ఉంటారు కదా, 2 నెలలు 3 నెలల మార్చితోని 3 నెలల మార్చి కానీ మనం ఇయ్యరాము. 3 నెలల నుంచి మాకు నానా తిప్పలు పడుతున్నాము, ఈ రోజు రేపు అనుకుంటాం మాకు కాలాపన చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు సార్. అలా చెప్పడం జరిగింది, అందరు విలుచుకొని సముదాయం చెప్పినాం, అంటే ఇప్పుడు కావాలని కొందరు వాళ్ళని తీసుకొని వచ్చింది, కానీ అది ఎందుకంటే మేము దాని గురించి గౌరవ కన్సల్టర్స్ గా చెప్పడం జరిగింది. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ లెక్కనే విధంగా తయారైపోయింది. గతంలో ఉన్న కమిషనర్ గంగాధర్ సార్ కానీ సంతోష్ సార్ కానీ ఉన్నప్పుడు ఇలా ఏదైతే చేస్తున్న శానిటేషన్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నెల నెలకు జీతాలు వస్తుండే. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చినటువంటి కమిషనర్ రత్నాకర్ సార్ వచ్చిన తర్వాత 3 నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇస్తలే, ఎందుకు ఇస్తలే వాళ్ళని చెప్పి అడిగితే వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండే. ఎందుకు బ్లాక్మెయిల్ అంటే, సార్ మాకు జీతాలు ఎందుకు ఇస్తలేదు సార్, మా పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు, మేము ఎట్టి శాఖ తీస్తున్నాం, కుక్క చచ్చిపోయిన తీస్తున్నాం, మోరు తీస్తున్నాం, పంది చచ్చిపోయిన తీస్తున్నాం, మాకేం పాపం చేసినా సార్ మేము బతికేది దీని మీద, ఒక 12,000 నుంచి 15,000 జీతంతో బతుకుతున్నాం, మా కుటుంబం మా పిల్లలు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ గతంలో ఉన్న అధికారులు సక్రమంగా ఇచ్చినటువంటి జీతాన్ని ఇవ్వకుండా కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కావాలని ఎందుకు ఇస్తలే అని చెప్పి నిలదీస్తే నన్ను ఏమన్నాడు అంటే, నీళ్లు టెక్స్ట్ క్లియర్ ఉందా లేయప్పా అని చెప్పి నన్ను అడిగాడు. నేను అడిగితే ఒకటే మాట చెప్పిన, కమిషనర్ కమిషనర్ అడిగితే నేనేమన్నా అంటే, కమిషనర్ మీరు అడిగిరుగా మంచి సంతోషం అరుణ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్, ఒకసారి నా హౌస్ నంబర్ ఇను 6-148 ఒకసారి ట్యాక్సీ చెకప్ చేసుకో అని చెప్పిన, అడ్వాన్స్ 1 ఇయర్ పే చేసి ఉన్నాను అది. ఇప్పుడు మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు, మొత్తం 50 మంది ఉన్నాం, 50-60 మంది దాకా ఉన్నాము. అయితే సార్ని అడిగితే ఇప్పుడు రత్నాకర్ సార్ని అడిగితే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తాను అన్నాడు, ఇస్తానే ఇప్పటిదాకా ఇయ్యలేడు. ఇయ్యకపోయేపడితే ఇంతకుముందు మన సంతోష్ జాదవ్ సార్ ఉండే, గంగాధర్ సార్ ఉండే 5 తారీఖు లోపల మాకు జీతాలు వచ్చినాయి, 5 తారీఖు లోపల. ఇప్పుడు ఈ సార్ వచ్చి నుంచి 3 నెలల జీతాలు ఆగిపోయినాయి, ఇప్పటిదాకా కూడా ఇయ్యలే, ఇస్తా ఇస్తాననుకుంటే ఇవ్వలే. ఇవ్వకపోతే మేమందరము ఏకమై అడిగినాం. ఇప్పుడు ఇప్పుడు అడిగితే మన చైర్మన్ ఒప్పుకున్న ఒక మాట ఏమన్నా అంటే, ఇవాళ 1 నెల జీతం వేస్తాము, మళ్ళీ 8 రోజుల 2 నెలల జీతం వేస్తాం, మీకు క్లియర్ చేస్తామని చెప్పాడు. 8 రోజుల మీరు ఇవ్వకుండా ఏం చేస్తారు? 8 రోజులకు ఇవ్వకపోతే కుసులుడే, ఇక కుసులుడే, 3 నెలలు రావాలి మాకు, 1 నెల ఇవాళ వేస్తాడు, మళ్ళీ బుధవారం నాడు ఇవ్వకపోతే అందరం కూసునుడే. 3 నెలల జీతాలు మాకు 10 రోజుల రావాలి అంటే ఇవాళ 1 నెల జీతం వేస్తాడు,
మీరు వెళ్ళండి, ఒక నెల జీతం ఇవ్వాలి వేస్తా. మళ్ళా బుధవారం అంటే బుధవారం దాకా 8 రోజులలో మీకు ఆయన 2 నెలల జీతం వేస్తామని చెప్పాడు.